చంద్రయాన్ త్రీ గురించి వివాదాస్పదంగా ట్వీట్ చేసి వార్తల్లో నిలిచిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ట్వీట్ చేశారు చంద్రయాన్ త్రీని చంద్రుడి మీద విజయవంతంగా ల్యాండింగ్ చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఇదే సందర్భంలో ఇస్రోకు నటుడు ప్రకాష్ రాజ్ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు భారత మానవాలకి గర్వకారణమైన క్షణాలు ఇవి ఇస్రో చంద్రయాన్ త్రీ విక్రమ్ ల్యాండర్ మరియు దీన్ని సాధ్యం చేసిన అందరికీ ధన్యవాదాలు అంటూ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు విశాలమైన విశ్వంలో మరిన్ని అద్భుతాలను జరుపుకోవడానికి ఇదే మార్గం కావచ్చు మన భారతీయ శాస్త్రవేత్తలు సత్తా చాటుకున్నారని ట్వీట్ చేశారు చంద్రయాన్ త్రీ గురించి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది కేవలం ఒక గంటలో ఇరవై ఒక వేల లైకులు మరియు రెండు వేల ఏడు వందల రీట్వీట్లు వచ్చాయి దీనికి ఎనిమిది లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి ఈ ట్వీట్ పై పలువురు స్పందించి ప్రకాశ్ పై విమర్శలు గుప్పించారు ఛాయ్ వాలా ఇస్రో శాస్త్రవేత్తలు కలిసి చరిత్ర సృష్టించారని ప్రకాష్ రాజ్ పై ఘాటుగా స్పందించారు అంతకు ముందు రాజ్ చేసిన ట్వీట్ పెను వివాదాన్ని సృష్టించింది ఛాయ్ వారి చిత్రాన్ని నటుడు ప్రకాష్ రాజ్ పంచుకొని చంద్రయాన్ త్రీ గురించి చులకనగా ట్వీట్ చేశారు ఇదే విషయంలో నటుడు ప్రకాష్ రాజ్ మీద కర్ణాటకలోని బగలకోటే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు చంద్రుడు తీసిన మొదటి ఫోటో అంటూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా ఓ ఫోటో పోస్ట్ చేశారు ఈ ఫోటో ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా దుమారం రేపింది ఇది పాత జోక్ అని ప్రకాష్ రాజ్ మరోసారి స్పష్టం చేశారు అయితే ప్రకాష్ రాజ్ కూడా వివాదాన్ని లాగారు దీనికి సంబంధించి కర్ణాటకలో కేసు కూడా నమోదైంది ఆగస్టు ఇరవై మూడున షెడ్యూల్ ప్రకారం చంద్రయాన్ త్రీ విజయవంతంగా ల్యాండ్ అయింది దీంతో చంద్రుడిపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా అవతరించింది ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన తొలి దేశంగా ప్రపంచంలోనే భారత్ నిలిచింది